నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఆర్థిక పరమైన విషయాలు విద్యా సంబంధమైన విషయాలు వివాదాస్పదం ఉన్న విషయాలు ఇవన్నీ ప్రధానమైన ప్రస్థాన అంశం అవుతాయి విలువైనటువంటి కొన్ని వస్తువులు కొనుగోలు చేయటానికి మీరు చేసే ప్రయత్నాలు అంతగా ఫలించవు అప్పు చేసి పప్పుకూడు అన్నటువంటి వ్యవహారంలో దారి నడుస్తుంది సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకం ధరించాలి జ్ఞానచూర్ణాన్ని సేవించాలి అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది క్రియేటివిటీ పెరుగుతుంది సివిల్ సర్వీసులకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం ఉన్నతమైనటువంటి విద్యల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి జిజ్ఞాస ఉన్న వాళ్ళకి యోగ్యత స్పష్టంగా గోచరిస్తుంది విదేశాల్లో ఉండే గోచరిస్తుంది ఈ వారం మంచి ఉద్యోగం దొరికే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఈపాటికే మంచి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అంతకంటే మంచి ఉద్యోగం దొరికే పరిస్థితి గోచరిస్తోంది అయితే ప్రతి విషయంలో కూడాను మీరు నెగటివ్గా ఆలోచిస్తారు కానీ మీకు వచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి ఏదైనా విషయం చెప్పినప్పుడు మీరు కంగారు పడకుండా ఆందోళన పడకుండా నిదానంగా ఆలోచించి దాని సరైన వ్యూహాన్ని మీరు ఎన్నుకునేట్టయితే సానుకూలమైనటువంటి ఫలితాలని మీరు సాధించగలుగుతారు వేయి ఉన్నటువంటి గురుగ్రహం వల్ల అనవసరమైనటువంటి వ్యర్థమైన ఖర్చులు ఏర్పడతాయి ఇష్టం లేని వాళ్ళకి పనికిరాని వాళ్ళకు కూడాను ఆర్థిక సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబ బాధితుల్లో ఎక్కువ భాగం మీరు మోయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది దాన్ని సంతోషంగా స్వీకరించి మీరు చేయగలుగుతారు కార్యక్రమాల్ని డబ్బులు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వెనుకాడరు తల్లిదండ్రులు పెద్దలు వృద్ధులు వాళ్ళ మాటలకి చాలా విలువ ఇస్తారు మానసికమైనటువంటి సంతోషం కలిగి ఉండటానికి వాళ్ళకు అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తారు వివాహ శుభకార్యాల విషయంలో మీ యొక్క అంచనా నిజమవుతుంది తప్పిపోయినటువంటి సంబంధమే తిరిగి కుదిరేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది సంతానం పురోగతి బాగున్నప్పటికీ వ్యక్తిగతంగా కొన్ని లోపాలు ఉండటం క్రమశిక్షణ లేకపోవటం మీ కోపానికి కారణమవుతుంది వాళ్ళని జాగ్రత్తగా మంచి మాటలతోటి కౌన్సిలింగ్ చేసి వాళ్ళను దారిలో మీరు పెట్టగలుగుతారు నడుస్తున్నటువంటి ఏలినాడు సేని ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంది కనుక ప్రతిరోజు కూడాను ఈ ఆశ్వజ మాసంలోనూ ఆ తర్వాత కూడాను ఈ సుమంగళి పసుపు తర్వాత కూడాను అభిషేకం చేయండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ తులారాశి వారికి మెరుగులు కర్రలు బాగుంటుంది అదృష్ట సంఖ్య మూడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి